हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। इवाला नेनु वच्चानु रागी इडली तो। फर्स्ट रेंडु स्पून्ल रागी पिंडि तीसुकोवाली, दानि वाटर तो इला बैटर लागा कलपाली। दानि मीद नेनु ओक 2-3 स्पून्स आफ् इडली बैटर याड चेस्तुन्नानु। अदि याड चेसाक तरिगिन क्यारेट तुरुमु कावालंटे कोंचेम कोत्तिमीर कूडा याड चेसुकोवच्चु दीनि मीद। इप्पुडु इडली प्लेट्लु आयिल अप्लै चेसि दांट्लो काजु वेसी दाने मीद इप्पुडु ई कलिपिन इडली बैटर याड चेद्दामु। नेनु इडली बैटर लो आल्रेडी उप्पु याड चेसानु अंदुकनि चेप्पलेदु। नेनु तीसुकुन्न क्वांटिटी 3 इडली प्लेट्स की सरिपोतुंदी। स्टीम चेसाक टेस्टी टेस्टी रागी इडली रेडी। ఫస్ట్ 1 కప్పు జొన్నలు తీసుకొని 11 గంటల దాకా నానబెట్టానండి. అవి కుక్కర్లో వేసి 2 కప్పుల వాటర్ యాడ్ చేసి 6 నుండి 8 విజిల్స్ రానివ్వాలి. అంటే ఆ జొన్నలు చాలా మెత్తగా ఉడకాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ పెట్టి దాంట్లో 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అవి బ్రౌనిష్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజల యాడ్ చేయాలండి. ఇవి కూడా కాస్త చిటపటలాడాక కొన్ని పల్లీలు యాడ్ చేయాలి. అంటే నాకు పల్లీలు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను పల్లీలు. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. మీరు కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేద్దాము. ఇవన్నీ కలిపి బాగా వేగనివ్వాలి. వేగాక ఇందాక మనం కుక్కర్లో 6-8 విజిల్స్ వరకు రానిచ్చాం కదా, ఆ జొన్నలు యాడ్ చేయాలి. ఆ జొన్నలు మెత్తగా ఉడికాయో లేదో చూసుకోండి. 11 గంటల పైనే మనం నానబెట్టాలి. ఇప్పుడు చేత్తో పట్టుకొని చూస్తే అలా మెత్తగా అవ్వాలి జొన్న, అప్పుడే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇవి తీసి తాలింపులో యాడ్ చేద్దాము. నాకు నీళ్ళే మిగలలేదండి, నేను కరెక్ట్ కొలతగా యాడ్ చేశాను. మిగిలినా కూడా ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు జొన్నల్ని మనం ఆయిల్లో ఫ్రై అవనివ్వద్దు, అవి కొద్దిగా గట్టిగా అవుతాయి. తర్వాత నేనైతే 1 పావు గ్లాస్ దాకా నీళ్ళు యాడ్ చేశానండి. ఇంకొంచెం మెత్తగా అవుతాయి, ఎక్కువసేపు నూనెలో వేగనివ్వద్దని చెప్పాను కదా. కొంచెం గట్టిగా అవుతాయి నూనెలో ఎక్కువసేపు వేగితే. సో ఇప్పుడు దీని మీద క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను ఉప్పు కూడా తక్కువ యాడ్ చేశాను కాబట్టి నేను నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్కి, షుగర్ పేషెంట్స్కి చాలా చాలా హెల్దీ డైట్ అండి. మీకు నచ్చితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫైనలీ టేస్టీగా ఉండే జొన్నల ఉప్మా రెడీ అండి. ఫస్ట్ ఓవర్ నైట్ మనం అలసందలు, శనగలు, పెసర్లు సోక్ చేసి పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ రానివ్వాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వాటర్ కొంచెం బాయిల్ అవనియాలి. ఇది టాటా వారి మసాలా ఓట్స్. ఎవరికైతే ఓట్స్ ఇష్టమో వాళ్ళు మసాలా ఓట్స్ యూజ్ చేయొచ్చండి, లేదా నార్మల్ ఓట్స్తో కూడా ఈ రెసిపీ మనం చేయొచ్చు. ఇది ఉప్మాలాగా చేసుకోవచ్చు లేదా సూప్ లాగా. నేను సూప్ లాగా చేసి చూపిస్తున్నాను.
ఇది వెయిట్ లాస్కి షుగర్ పేషెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు ఆ గిన్నె సరిపోదనిపించింది సూప్కి, సో నేను కొంచెం పెద్ద సైజ్ గిన్నె తీసుకున్నాను. అది తీసుకొని వాటర్ బాయిలింగ్కి పెట్టాను. సో వాటర్ కొంచెం బాయిల్ అయ్యాయి అనిపించాక మనం మసాలా ఓట్స్ యాడ్ చేసేద్దాము. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మసాలా ఓట్స్ యాడ్ చేశాను. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి యాడ్ చేశాక ఓట్స్. ప్లెయిన్ ఓట్స్ ఇష్టమైతే ప్లెయిన్ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ పెప్పర్ అండ్ జీరా పొడి యాడ్ చేసుకుంటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మసాలా ఓట్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. నేను ఒక టొమాటో 2 క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యారెట్స్, అండ్ ఒక టొమాటో. ఇవి హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికిస్తాను. ఆల్రెడీ మసాలా ఓట్స్లోనే మనకి గ్రీన్ పీస్ కూడా ఇచ్చారండి, కొన్ని గ్రీన్ పీస్ వచ్చాయి మసాలా ఓట్స్లోనే. నేను బేబీకార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకా వేరే వెజ్జెస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇంకేమన్నా మీకు వెజిటబుల్స్ నచ్చుతాయనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కూడా, నా దగ్గర బేబీకార్న్ ఉండే బేబీకార్న్ యాడ్ చేస్తాను. లైట్గా పెప్పర్ పౌడర్, లైట్గా జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఈ వెజిటేబుల్స్ హాఫ్ బాయిల్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకుందాం. ఇవి హాఫ్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు శనగలు, మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్న వాటిని వేసేద్దాం. శనగలు, అలసందలు, పెసర్లు, అందులో వాటర్ కూడా యాడ్ చేసేయచ్చు. మనం పప్పు కూర వండుకుంటే పప్పులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవాళ పప్పు వండట్లేదు కాబట్టి ఈ వాటర్ ఈ సూప్లోనే యాడ్ చేసేస్తున్నాను. అవన్నీ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ దాకా బాగా ఉడకనిద్దాము. అన్ని వెజ్జెస్ బాగా ఉడికి ఆ సూప్ కొంచెం థిక్గా అయ్యేటట్టు. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ సూప్ రెడీ అండి. మీరు డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీరు వీలైనన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే ఇస్తాను. సో ఇది ఫైనలీ నా హెల్దీ బ్రేక్ఫాస్ట్, మల్టీగ్రెయిన్ సూప్ విత్ వెజెస్, క్యారెట్, కీరా అండ్ బనానా. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ సూప్. ఒక 3/4 కప్ కూరలు తీసుకున్నాను. ఒక 4 to 5 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టాక దాన్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ రానిచ్చాను. ఆల్మోస్ట్ ఇలా పేస్ట్ లాగా అయిపోయాయి అవి సాఫ్ట్గా. 3/4 కప్ వరకు కూరలు తీసుకుంటే ఒక 2 మెంబర్స్ హ్యాపీగా అది తినొచ్చండి ఆ ఉప్మాని. నెక్స్ట్ ఒక వెజిల్ తీసుకున్నాను. ఆ కుక్కర్లో నుండి ఆ కూరలన్నీ తీసి ఆ వెజిల్లో యాడ్ చేశాను. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను. తర్వాత నేను ఏమేమి వెజిటల్స్ యాడ్ చేయాలనుకుంటున్నానో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టినాయి.
ఆ సూప్లోకి యాడ్ చేశాను. దాంతోపాటు పెప్పర్ పౌడర్ సాల్ట్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసి ఇవన్నీ ఒక పొంగు వచ్చేదాకా లేదా హాఫ్ బాయిల్ అయ్యే వరకు బాగా మరిగిద్దాము. ఇవన్నీ హాఫ్ బాయిల్ అయ్యేదాక బాగా మరిగించాలి. మనకు కావాలంటే హాఫ్ బాయిల్ అయ్యాక తినొచ్చు, లేదా సూప్ లాగా కూడా చేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువసేపు మనం మరిగిస్తే. సో ఫైనలీ టేస్టీ టేస్టీ కొరల్ సూప్ రెడీ. ఇది డిన్నర్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ కొర్రలు ఈ వెజెస్లో చాలా హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా. డయాబెటీస్ ఉన్న వాళ్ళు పక్క తీసుకోవాలి. వెయిట్ లాస్ కానీ డయాబెటీస్ కానీ ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం అసలు ఒక్క చుక్క కూడా నూనె వాడలేదు. చాలా చాలా హెల్దీ రెసిపీ. ఈవెన్ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు హ్యాపీగా. సో ఫైనలీ